రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాసింహ గర్జన 23 జులై ఆదివారం ప్రజా చైతన్య వేదిక గుంటూరు విజయవాడ హైవే. ఎంతో కాలంగా కడప జిల్లా వాసులు వర్షం కోసం ఎదురు చూసిన పరిస్థితి. ఈ తరుణంలో ఈ రోజు ఒక్కసారిగా అటు కడప జిల్లా వ్యాప్తంగా కూడా చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే కోటిరెడ్డి సర్కిల్లో ఉన్నాం, కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద గమనించవచ్చు, ఇక్కడంతా కూడా చిరుజల్లులతో కూడిన వర్షం. ఈ చిరుజల్లులతో కూడిన వర్షానికే అటు అక్కడ రోడ్డుపై నీళ్లు నిల్వ ఉన్న పరిస్థితి. అంటే ఓ రకంగా చిన్నపాటి వర్షం కురిసినా కూడా రహదారులు సైతం జలమయమయ్యే పరిస్థితి. అయితే గత కొంతకాలంగా అటు రైతాంగం కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి, వర్షం ఎప్పుడు వస్తుందో అన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే వర్షం రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు తెల్లవారుజామున నుంచి కూడా అటు వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం ప్రారంభమైనప్పటికీ కూడా అటు చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. అయితే ఇప్పటికే అటు రైతాంగం కూడా పంట సాగు చేయలేని పరిస్థితి. ఓ రకంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా ఆ ఖరీఫ్ సీజన్లో కూడా పంటలు సాగు చేయలేని పరిస్థితి. ప్రధాన కారణం వర్షం రాలేదన్నటువంటి భావన అటు రైతాంగంలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో మేఘావృతమైనప్పటికీ కూడా వర్షం కురిసిన పరిస్థితి. అయితే వర్షం కోసం అందరూ కూడా వెయ్యికలతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఆ తరుణంలో కూడా ఈరోజు ఉదయం నుంచి చిరుజల్లులతో కూడినటువంటి వర్షం మొదలైంది. అయితే వర్షం అటు గత కొంతకాలంగా కూడా వర్షం వస్తుందని ఊహించినప్పటికీ కూడా ఆ ఊహించినటువంటి ఆశలు ఈరోజుతో అటు ప్రజలకు కూడా కొద్దిగా మంచి శుభపరిణామమైన చెప్పవచ్చు. ఒకవైపు రైతాంగానికి కూడా పంటలు సాగు చేసుకునేందుకు కూడా వీలు ఉండే అవకాశం. అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి వర్షం మరో 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో జల ప్రళయం జరుగుతున్నప్పటికీ కూడా కడపలో మాత్రం చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వర్షం ఈ 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా లోటత్తు ప్రాంతాల్లో కూడా జలమయమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ జలమయ్యే పరిస్థితుల నేపథ్యంలో కూడా అటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ఏ ప్రాంతాల్లో అయితే జలమయమవుతాయో అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే పైతట్టు ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం, ఇప్పటికే ఏదైతే నదుల్లో ఉగ్రరూపాన్ని దాల్చినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో అటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా కూడా అటు అడుగులు అధికార యంత్రాంగం వేస్తుంది. మరోవైపు ఇప్పటికే అన్నమయ్య ప్రాజెక్టు ఒక జల ప్రళయానికి కారణంగా దాదాపు 4 గ్రామాలు సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా గతంలో ఏదైతే బుగ్గవంక ప్రాజెక్టు కారణంగా కూడా నగరవాసులు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి, సరస్వాన్ని కోల్పోయిన పరిస్థితి, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలపైన కూడా అటు ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏదైతే చిరుపాటి జల్లులు ప్రారంభమైనాయి. అయితే ఇది పెద్ద వర్షంగా మారే ప్రమాదం కూడా ఉందన్నటువంటి భావనలు కూడా అటు అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. అందులో భాగంగానే అటు అధికార యంత్రాంగం చేయాల్సిన చర్యలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా అటు ఏదైతే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగం కూడా బందోబస్తును ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చిరుజల్లులతో ప్రారంభమైనటువంటి వర్షం పెద్ద వర్షంగా మారే పరిస్థితి లేకపోలేదన్నటువంటి భావనలో కూడా అటు వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్ ఆర్టీవీ కడప నుంచి.